नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मी नाग इक डीटेल्स चूस्ते मेदक जिला कोलचार मंडल ग्राम में टीएमआरपीएस चलो ढिल्ली करपत्र रिलीज़ कार्यक्रम में टीएमआरपीएस राष्ट्र कार्यदर्शि सुल्तान कृष्ण माधिग मेदक जिला अध्यक्ष बंगारी गल दुर्गय्य माधिग कोलचार मंडल अध्यक्ष गंगारामुलु माधिग मंडल उपाध्यक्ष म्यातरी येसु माधिग मंडल कार्यदर्शि पेद्दलिंगन्न गारी राजु माधिग संगय्यपेट ग्राम कांग्रेस पार्टी अध्यक्ष संगन्न अंगमगौड टीएमआरपीएस मंडल नायक पेद्दलिंगन्न कृष्णय्य माधिग सुल्तान दुर्गय्य माधिग जगंटी यादय्य माधिग तदितरुलु पाल्गोन्नारु తక్షణమే స్పందించి ఈరోజు గుల్చారం మండలం సంగయ్యపేట గ్రామంలో చలో ఢిల్లీ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే గతంలో బీజేపీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ బీజేపీ గెలిచి కూడా తెలంగాణలో బీజేపీ గెలిచి 9 సంవత్సరాలు జరిగింది. అయినప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ జరగలే. మరి ఇప్పటి 9 సంవత్సరాలు గడిచినాక కూడా మరి మాదిగలు కానీ మాదిగ ఉపకులాలు కానీ ఇప్పటికీ దాదాపు ఒక 10 సార్లు ఢిల్లీ పోయి కూడా మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా రాస్తారోపణ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా తెలంగాణ మాదిగ ఉపకులాల మీద మరి బీజేపీ ప్రభుత్వం ఇంత కక్ష ఎందుకు కట్టిందో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అయితే రేపు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మరి ఎస్సీ వర్గీకరణ చేయకపోతే మేము కఠినంగా ఎక్కడ ఏ ప్రతి జిల్లా తెలంగాణలో ఉన్న 31 జిల్లాలో ప్రతి జిల్లాలో మేము ధర్నాలు రాస్తారోకలు చేయడం జరుగుతుంది. కాకపోతే మరి ఇప్పటికైనా మాదిగలు మాదిగ ఉపకులాల మీద మీకు ఎందుకు అంత కక్ష ఉంది? మీరు ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయడం లేదు? మీరు ఇప్పుడు పార్లమెంట్లో పార్లమెంట్ కొత్త పార్లమెంటు కూడా నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి దళిత సంఘాలు కోరుకుంటా ఉన్నాయి. అలాగే పోతే మరి ఇప్పటికి కూడా మరి మా చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ మరి 25 సంవత్సరాలు గడుస్తుంది. 25 సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం, అది జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా నువ్వు మీరు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మీరు చట్టబద్ధత కల్పించలేరు అనుకో. మీకు తెలంగాణలో ఎక్కడ కూడా బీజేపీ జెండా ఎగరనియము. మేము కనీసం వాడ గ్రామాల్లో కానీ జిల్లాలలో కానీ మీరు ప్రచారం చేయకుండా ప్రచారం చేయొద్దు అని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మోమిన్ మోషన్ రాక చెందిన దౌలత్ 35 మోషన్ రాక ఈ నెల 21న జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ కాగా డాక్టర్ల నిర్లక్ష్యం వలన దౌలత్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మా భర్తకి ఇంకా వీళ్ళు ట్రీట్మెంట్ బాగా చేసలేని అందువలన ఆయన చనిపోయిన అన్ని నార్మల్ అని చెప్పి మనకి నార్మల్ లేదు ఏదో అయిందని చెప్పి వీళ్ళ నుంచి మా భర్త ఇచ్చి చనిపోయాను. నాకు చెప్పింటే పైసలు దాన్ని చూపించి అన్ని దాన్ని చూపించి అన్ని చెప్పి నార్మల్ అని చెప్పి ఇప్పుడేమో ఏం అన్ని నార్మల్ ఉందండి. ఇప్పుడు ఏం దేని గురించి చనిపోయినా అనేది అర్థమైంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ జమదగ్నిల దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ రేణుకామాత ఎల్లమ్మ తల్లి జమదగ్నిల పునర్నిర్మాణం యజ్ఞం కొరకు రాలేకపోయానని ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పడం కాదు, శ్రీ రేణుకామాత నిర్మాణం కొరకు తన వంతుగా ఒక నెల ఆగినందుకు చక్రవడ్డీ మిత్త కలిపి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే 3 నెలల్లో 2 విడతలుగా ఇస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ మిద్దెల రాజు, జడ్పీటీ శ్రీరామరెడ్డి, ఎంపీటీసీ రాజు నర్సు, ఉప సర్పంచ్ రమేష్ గౌడ్, రేణుకా ఎల్లమ్మ గుడి చైర్మన్ మల్లన్న గౌడ్, బాలరాజ్ గౌడ్, స్వామి గౌడ్,
चुकारपूर् टेंपल चेयरमैन कमला रेड्डी कौंसलर पंपर श्रीनिवास डायरेक्टर राजा गौड मंडल यूथ अध्यक्ष अजीज पार्टी कार्यकर्ता नायक पाल्गोन्नारु परशुराम गौड गारु गौरव उप सरपंच गारिकि గౌరవనీయులు ఎంపీటీసీ గంగారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మనకి ఇచ్చినప్పుడు మనం ఈ క్షేమంగా కొంత శాంతిగా మనం బతుకుతా ఉన్నాం. దీనికోసమే ఈ జీవితం తల్లి మనకి ఇచ్చినప్పుడు ఆ జీవితం మనకు మన కుటుంబానికి ఆ గ్రామానికి ఆ సమాజానికి సేవ చేసే కార్యక్రమంలో మనం పోవాలి. కానీ తప్పుడు పనులలో పోవద్దు. మన ఇల్లమ్మ తల్లికి ఈరోజు మనం అనుకుంటున్నాం ఆ రాయి కట్టడంతో చేసింది అది. కడీలు ఆ రోజుల్లో వెనుకట అంత పెద్ద కడీలు మోసి చేసేది అది. అప్పుడు మిషన్లు క్రేన్లు లేవు, ఏమి లేవు. అంటే వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇవ్వాలంటే అన్ని మిషన్లు వచ్చినాయి, టక టక పిల్లలు పొక్కలు తీస్తాం, పిల్లలు పోసేస్తాం. కానీ ఆ రోజు వాళ్ళ కష్టం. ఇవాళ మీరు అందరూ అనుకొని పెద్ద క్యాస్ట్ భవానీపేటలో మన గౌడ క్యాస్ట్ మంచి ఆలయం నిర్మాణం చేయాలి. ఇంకా మా మల్లన్ననైతే బల్కంపేట ఇల్లమ్మకు ఎట్లా పేరు వచ్చిందో అట్లా చేస్తామనే దాంతో ఒక 2.5 కోట్లతోని మేము ఈ టెంపుల్ కడతామని మొన్న చెప్పిండు. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఇప్పుడు ఎంత ఫిగర్ అనేది చెప్పగానే ఖచ్చితంగా మీరు ఏ విధంగా నెల రోజుల నుంచి పని చేయకుండా ఆపిల్లో దానికి మిత్తి చక్రవడ్డీ 2 ఇస్తా. ఒక మిత్తే కాదు, మిత్తితో పాటు చక్రవడ్డీ కూడా ఇచ్చి ఆ ఎల్లమ్మ తల్లి రుణం మాత్రం నేను తీర్చుకుంటా. ఆ తల్లి ఆలయాన్ని అందరం బ్రహ్మాండంగా కట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మల్లన్న గారికి, బాలరాజగౌడ్ గారికి, రమేష్ పెద్దస్వామి గౌడ్ కుల పెద్దలందరికీ, మా అక్క చెల్లెలు అమ్మలందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని అమరవీరుల చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు జర్నలిస్టులు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులతో పాటు అరెస్టులకు నిరసనగా పరిగి నియోజకవర్గం జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ నుండి బైఠాయించి ధర్నా చేపట్టారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజాలు రాస్తే అరెస్టు చేయడం ఏంటని నిలదీశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. జర్నలిస్టుల ర్యాలీకి మద్దతుగా ప్రజాసంఘాలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు మద్దతు పలికారు.
ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్ల భవనాల అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాధక బాధలు చెప్పుకోవడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరవుతున్నట్లు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చించి రాబోయే రోజుల్లో పార్టీ ఎలాంటిగా ఇంకా ముందుకు వెళ్లాలో, ప్రజలకు ఏం చేయాలో వాటి గురించి చర్చించడం జరుగుతుందని తెలిపారు. నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ కూడా సాయంత్రం వరకు 6 గంటల వరకు మనకు ఉంది. స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈవినింగ్ కాబట్టి అందరు తప్పకుండా వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనం, ఎందుకంటే దానికి అనుగుణంగా ఈరోజు కామారెడ్డి పట్టణ ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 25వ తారీఖు ఉదయం 10 గంటలకు పొందుర్తిగలో గల గెస్ట్ హౌస్లో సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సమావేశానికి కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 49 వార్డుల అన్ని వార్డులకు సంబంధించినటువంటి 49 వార్డుల పార్టీ కమిటీలతో పాటు దాని అనుబంధ కమిటీల నాయకులందరూ కూడా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతంతో పాటు ఇప్పటికే మున్సిపల్ పరిధిలో అన్ని రంగాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మిగతా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి వరుసలో ముందుకు సాగుతూ ఉంది. మరి ఆ చర్యల కోసం ప్రభుత్వ విప్ గారు మరి సలహాలు సూచనలు వార్డు కౌన్సిలర్ ద్వారా తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా 10 గంటలకు సమావేశం మొత్తం 49 వార్డుల కమిటీలకు సంబంధించి, అదేవిధంగా వార్డు కౌన్సిలర్లు అన్ని అనుబంధాల శాఖల వారితో సమావేశాన్ని అందరితో ఆత్మీయ సమావేశం నిర్వహించిన తర్వాత అనంతరం ప్రతి వార్డు భోజన సదుపాయం ఉంటుంది. మహిళలకి ఏమి అవకాశాలు, ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నవి, మహిళల విషయంలో ప్రతి ఒక్క విషయాల్లో కూడా తన దృష్టికి తీసుకొచ్చే విధంగా మీరు అన్నీ తెలుసుకొని స్థానికంగా ప్రతి విషయాన్ని తీసుకొచ్చి మన పార్టీ బలోపేతాన్ని, మన అన్న బలోపేతాన్ని పెంచడం కోసం ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి, ప్రతి ఒక్క మహిళ మిస్ కాకుండా ఆ ప్రోగ్రామ్కి కంపల్సరిగా అటెండ్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు అక్కడే ఉంటారు, ఎవరు సమస్యలు ఉన్నా అక్కడ చెప్పుకొని ఆ సమస్యలకు ప్రతి ఒక్కరికి ప్రతి సమస్యకు ఎమ్మెల్యే గారు పరిష్కారం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. బ్రిటిష్ వారి చేతిలో బలిదానమైన రాజుగురు సుఖదేవ్, భగత్ సింగ్లకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో హిందూ వాహిని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మార్చి 23న బ్రిటిష్ వారు భారతమాత ముద్దు బిడ్డలను హతమార్చిన రోజు వారి జ్ఞాపకార్థం స్మరిస్తూ ఈ కొవ్వొత్తుల ర్యాలీ తీసినట్లు హిందూ వాహిని కార్యకర్తలు పేర్కొన్నారు. భారతం కోసం చిరుప్రాయంలోనే తమ ప్రాణాలు త్యాగం చేసి తృణప్రాయంగా త్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డలు, విప్లవ చైతన్య విమూర్తులు వారి త్యాగాలను సమర్పించుకుంటూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ జరిగింది. కావున హిందువాని ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిలుపు జరపడం జరిగింది. భరత్ మాతకి వందే మాతరం, హిందూ మాతరం వందే మాతరం, హిందూ మాతరం హిందూ వారిని సత్తా చూడు, తల తల మెరిసే తల్వార్ చూడు, హిందూ వారిని సత్తా చూడు. రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు కామారెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరై మాట్లాడారు. నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిరుపేదలకు జీవితంలో ఒక తృప్తి లభించిందని చెప్పారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, ఆత్మధైర్యంతో జీవించాలని సూచించారు.
GOMS నెంబర్ 58 అసైన్మెంట్ 1 కింద 233 మంది కామారెడ్డి పట్టణంలోని లబ్ధిదారులకు ఈ పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న వారిని ఆదుకోవాలని ప్రభుత్వం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ జీవోను అమలు పరిచిందని తెలియజేశారు. ఎక్కువ మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకోలేదని తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో 2020 వరకు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్న నిరుపేదలు ఏప్రిల్ 30లోగా ఆన్లైన్ ద్వారా ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని పట్టణంలో నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పడంతో 240 మంది దరఖాస్తులు చేసుకోగా 233 మంది ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ప్రైవేటు స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవించడం వల్ల వారికి వర్తించలేదని చెప్పారు. 5 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఆర్టీఓ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు విజయభాస్కర్ గౌడ్, అంజల్ రెడ్డి, రాజు, ప్రసన్న కుమార్ అధికారులు పాల్గొన్నారు. ఖర్చు లేకుండా పేదలు కాబట్టి పేదలను ఆదుకోవడం మీ దయవల్ల మీ అందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీకు న్యాయం చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆశలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2014 జూన్ 2 తారీఖు అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వరకు ఎవరైతే ప్రభుత్వ భూములలో ఉన్నారో వాళ్ళకే అని ఆలోచించబడుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చాలా మంది ఇంకా మేము అప్లై చేసుకోలేము, మాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారికి మాకు మీరు ఈరోజు మాకు చెప్తే మేము ముఖ్యమంత్రి గారికి చెప్తే 2014 నుంచి 2020 జూన్ 2 తారీఖు వరకు అంటే మళ్ళీ ఒక 6 లోపల ఎవరైతే చేసుకొని ఉన్నారో, గతంలో ఎవరైతే పెట్టుకొని ఉన్నారో పట్టణాలు కన్నా ముందు వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ ఆఖరి వరకు అవకాశం ఉంది. పట్టాలేండ్ ఎవరో ప్రైవేట్ పట్టాలేండ్, గవర్నమెంట్ పట్టాలేండ్ కాదు, అసైన్లేండ్ కాదు, ఇంకొక 5 గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే 243 ఇస్తున్నాం, ఒక 2 ప్రైవేట్ వల్ల పట్టభూములు వేసుకున్నారు గవర్నమెంట్ దానికొని వాళ్ళకి ఇవ్వలేకపోయినాం, ఒక 5 గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళని 59 జీవోలో పెట్టుకోమన్నా వాళ్ళకు ఒక అవకాశం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి మీకు ఇచ్చిండు మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పట్టా సర్టిఫికెట్లు అందుకోవాల్సి. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థి పంచుమతి అనురాధ విజయం సాధించడంతో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్వం ఆధ్వర్యంలో కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ సెంటిమెంట్ రిపీట్ అయిందని, మొత్తానికి 23 సెంటిమెంట్ టీడీపీకి బాగా అచ్చొచ్చిందని, 23వ సంవత్సరం 23వ తేదీ 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంబరాల కార్యక్రమంలో చంద్రబాబు, వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గోపీనాథ్, రాజ్కుమార్, త్రిలోక్ ప్రతాప్, కౌన్సిలర్లు జాకీర్, సోము, వేలు, సురేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేడున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19, ఆల్రెడీ 4 ఎమ్మెల్యేస్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోవడం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 19తో పాటు 4 ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన వాళ్ళు వేశారు, వాళ్ళు ఎవరనేది మనకు తొందరలోనే బయటపడుతుంది. కాకపోతే మేము ఇంకా కూడా ఎక్కువ మంది వేస్తారని చెప్పి అనుకున్నాం, కనీసం వేసినందుకు ఈరోజు కూడా ఖచ్చితంగా
తెలుగుదేశం మొత్తం ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి మేయర్ ఉన్నటువంటి శాసనసభ్యులు టీడీపీలోకి వచ్చేదాన్ని సిద్ధంగా ఉన్నది సంకేతం ఖచ్చితంగా మనం తెలుస్తాం. ఇప్పటికే నేడున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19 మంది. ఆల్రెడీ నలుగురు ఎమ్మెల్యేస్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోవడం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 19తో పాటు నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన వాళ్ళు వేశారు. వాళ్ళు ఎవరనేది మనకు తొందరలోనే బయటపడుతుంది. కాకపోతే మేము ఇంకా కూడా ఎక్కువ మంది చేస్తారని చెప్పి అను చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటో డ్రైవర్పై అనుమానంతో ఆటో నుంచి దూకేశారు తల్లి బిడ్డలు. గుడిపల్లి మండలం కంచిబందలపల్లికి చెందిన నాగవేణి తన కుమార్తె యజ్ఞప్రియతో కలిసి గురువారం మధ్యాహ్నం గ్రామం నుండి ఆటోలో కుప్పం ఏరియా ఆసుపత్రికి బయలుదేరారు. ఆటో కుప్పం ఏరియా ఆసుపత్రి వచ్చిన డ్రైవర్ గోపి ఆపకపోవడంతో అనుమానం వచ్చిన నాగవేణి ఆమె బిడ్డలతో కలిసి వేగంగా వెళుతున్న ఆటో నుంచి దూకేసింది. దీంతో తల్లి కుమార్తెలు గాయపడ్డారు. స్థానికులు గుర్తించి వారిని చికిత్స కోసం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ ఆసుపత్రికి వెళ్లి నాగవేణిని విచారించారు. ఆమె ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు డ్రైవర్ గోపిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోతాను మార్కెట్లకి, ఆటో ఉండే నేను పోతానని చెప్పా. ఇంకా ఐదు మంది ఎక్కువ ఉంటేనే పోతుంది. ధర్మాస్పత్రి దగ్గర నిలిపాను చెప్తే ఆ సార్ నిలిపలే. అన్న అన్న ఈడ నిలిపన్న ఈడ చూపించుకోవాలంటే కూడా ఎప్పుడే నిలిపేసేయలేదు. ఇట్లే పోతానాడు వేరే దవలా. ఇవాళ నన్ను వాడు నిలుపుకుని నిలిపిపోతాను అని చెప్తాంటే కూడా నీకు నాకు పని దాన్ని మాట్లాడుకుని రా అని చెప్తానంటే నాకు భయం ఎత్తుకునేది. నిలుపు నిలిపంటే కూడా నిలిపలే. నేనే గుర్తుంది చేసిన సార్ భయం ఎత్తుకునేసి ఏమి తెలుసు. వరంగల్లో 3 రోజులుగా చౌరస్తా ఆకారపు గురి వద్ద డ్రైనేజీ పొంగి పొర్లుతుంది. మురుగునీరు రోడ్డుపై రావడంతో వ్యాపారులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది మన వరంగల్ స్టేషన్ రోడ్ వరంగల్ పరిస్థితి నాలా ఎట్లా పొంగుతుందో చూడండి. స్టేషన్ రోడ్ వరంగల్ పరిస్థితి రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు మౌన నిరసన దీక్ష చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్రవపేట మండల కేంద్రంలో ఏసీసీ పిసిసి సిఎల్పి డిసిసి ఆదేశాలతో అశ్రవపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మా రాంబాబు అధ్యక్షతన గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సభలో మోడీ గురించి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మౌన దీక్ష చేపట్టామని తెలిపారు. బీజేపీ అణచివేతల కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు గాంధీ విగ్రహం వద్ద మౌన నిరీక్ష దీక్షలు చేపట్టినట్టు తెలిపారు. 2024లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారనే ఉద్దేశంతోనే మోడీ పన్నిన కుట్ర ఇదేని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 సంవత్సరాల జైలు శిక్ష అన్నది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే మేము కోర్టుని గౌరవిస్తున్నాము.
ఫర్దర్గా నెక్స్ట్ మేము పైకోర్టుకు వెళ్తాము. సూరత్లో 2019లో ప్రచార భాగంగా మోడీ గారు దీని మీద మాట్లాడటం జరిగింది. రాహుల్ గాంధీ గారి మీద లేనిపోని అభాండాలు వేసి జైలు శిక్ష పంపించడానికి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తపరుస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని రాహుల్ గాంధీ గారి ఇమేజ్ని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసమే మోడీ గారు ప్లాన్ చేసి జైలు శిక్ష ప్లాన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టే విధంగా మా రాహుల్ గాంధీ గారు స్వచ్ఛమైన మనసు, అలాగే మన జోడో యాత్రలో కూడా ఆయన రాష్ట్ర దేశం మొత్తం తిరగడాన్ని తట్టుకోలేక ఇలాంటి లేనిపోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం మెదక్ జిల్లాలో జోరుగా సాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మెదక్ జిల్లా కొల్చేరం మండలం వరిగుంతం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించడంతో పాటు అద్దాల సిబ్బంది పనితీరు తెలుసుకున్నారు. జిల్లాలో 41 బృందాలు ప్రతిరోజు కంటి వెలుగు కార్యక్రమంలో పనిచేస్తున్నాయని ఆయన తెలియజేశారు. ప్రతిరోజు టార్గెట్కు మించి వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు కంటి వెలుగు కార్యక్రమంపై రివ్యూ చేస్తున్నామని, గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కంటి వైద్య శిబిరంలో పాల్గొనే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రటరీ మహేష్, ఐకేపీ సుశీలవ్వ, ఏఎన్ఎం సంగీత, ఎంపీఓ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, మెడికల్ ఆఫీసర్ గారు అందరూ ఇక్కడ ఈరోజు వచ్చి మనం పరీక్షణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మొబిలైజేషన్ ఇప్పటి వరకు బాగానే జరిగింది. డైలీ 150 పైన మొబిలైజేషన్ చేస్తున్నారు. అంటే మనకు ఇచ్చింది టార్గెట్ అంటే ఎక్కువ ఇక్కడ మొబిలైజేషన్ కూడా చేస్తున్నారు. కానీ ఇంకా కూడా ఈరోజు లాస్ట్ డేట్ క్యాంప్ ఉంది కాబట్టి 200 నుంచి 300 ఈరోజు కూడా మొబిలైజ్ చేయాలి అని ఆశాలు కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ అంగన్వాడీ టీచర్ కానీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు చాలా ప్రతిష్టాత్మకమైన ఇది కంటి వెలుగు కార్యక్రమం మొత్తం రాష్ట్రంలో మా జిల్లాలో కూడా 41 టీమ్స్ ఏర్పాట్లు చేసి అన్ని దగ్గర బ్రహ్మాండంగా అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఈరోజు చేస్తున్నాము. ఎవరైనా దూరం చూపు ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళకి అక్కడ ఆర్డర్ కూడా పెట్టి ఒక వారంలో ఇప్పటి వరకు మనం 17,000 మనకి దూరం చూపు సంబంధించిన ఆర్డర్ గ్లాసెస్ కూడా రావడం జరిగింది. అవి కూడా అందరికీ ఆశాస్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ వారికి అందజేస్తున్నారు. ఇంకా ఏమైనా దగ్గర చూపు ఏవైతే ఉంది అది వెంటనే ఇక్కడ అన్ని రకాలు +1 కానీ +1.5 కానీ 2 కానీ 2.5 కానీ 3 కానీ అన్ని రకాలు ఇక్కడ ప్రభుత్వం మంచిగా క్వాలిటీ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే కంపెనీ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో మేక్ ఇన్ తెలంగాణ కంపెనీ ఏవైతే గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీపీలు వారందరూ ఆధ్వర్యంలో ఈరోజు క్యాంప్స్ అన్ని దగ్గర చేస్తున్నాము. సో వాటికి అన్ని దగ్గర మంచిగా ఈ అరేంజ్మెంట్స్ చేసి ముఖ్యంగా క్యాంప్స్ కానీ చైర్స్ కానీ టెంట్స్ కానీ అది కూడా గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ అన్ని అది. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఉగాది నామ సంవత్సరం సందర్భంగా శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులు తమ ముడుపులు అందించి స్వామివారి ఆశీర్వాదం పొందారు. అలాగే 4 తులాభారము కార్యక్రమం కూడా నిర్వహించామని, స్వామివారిని భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలతో నిర్వహించామన్నారు. ఇలాగే 24 సంవత్సరాల నుండి ఈ రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతుందన్నారు. తమ కోరిన కోరికలు నెరవేరుతాయి, స్వయంగా భూమి నుండి వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి అని, అందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధమ్మ విరూపాక్షి, కృష్ణ ఉరుకుంద, మధుగౌడ్ నర్సప్ప, రాజు అధోని, కృష్ణ
నగేష్ సార్, రాఘవేంద్ర స్వామి, వెల్దుర్తి లక్ష్మీనారాయణ, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ దేవాలయం శ్రీ వీర వెంకట గుట్టగిడ్డకి హనుమంతాయ దేవస్థానం ఏ విధంగా నిలబడి ఉందంటే, శ్రీ నాగరాజస్వామి సద్గురు నాగరాజస్వామి గారు స్వయంగా తన చేతుల మీదుగా ఇక్కడ విగ్రహాలు స్థాపన చేయకోకుండా స్వయంభూగా వెలిసిన శ్రీ వీర వెంకట ఆంజనేయ స్వామి, నరసింహస్వామి ఉద్భవమూర్తులుగా వెలిసినారు. ఇది అతి పురాతనమైన దేవస్థానం. కానీ ఇక్కడ ఏ కోరికలతో కానీ ఏ నిస్వార్థమైన సేవ చేసినా కానీ ఇక్కడ భగవంతుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరు ఏ కోరికతో నిస్వార్థంగా ఇక్కడ సేవ చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహమే కాకుండా గురువుగారి అనుగ్రహం కూడా ఇక్కడ కలుగుతుంది. స్వయంగా ఇక్కడ జరిగినటువంటి అనేక మందికి ఇక్కడ చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క నిదర్శనం చెప్పాలంటే, మాది యాదవ్ అని, నేను ఇక్కడ సద్గురు నాగరాజ నాయన రాధమ్మ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నా ఆరోగ్యం కానీ మా పిల్లల లైఫ్ జీవితం మొత్తం మార్పించినారు. పేరు విరూపాక్షి, మాది ఇదే ఊరు పెసలబండ. మా తాతల తరం నుంచి కూడా ఇది దేవస్థానం, గిడ్డయ్యస్వామి దేవస్థానం అని మా పెద్దలు అంటుంటే మేము విన్నాము. కానీ అంతవరకే కానీ అప్పుడప్పుడు వచ్చి ఊగనే చూసిపోతుంటే అప్పుడంతా చెట్లు అది ఇది మనిషి ఇది ఉంటే. నేను నాలుగవ తరగతి నుండి ఇక్కడ గుడికి వస్తున్నాను. సో నాకు కూడా చాలా అనుభవాలు జరిగాయి. నేను 4వ తరగతిలో నాకు నవోదయ సీట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను నిత్యం మీకు గుడికి వస్తూ ఉంటాను. సో నేను అనుకున్న కోరిక నాకు నెరవేరింది కాబట్టి నేను ఇక్కడ వస్తున్నాను. అలాగే నా సేవను కూడా నేను ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాను. ఈ మధ్యనే నాకు జాబ్ కూడా వచ్చింది. సో నేను అనుకున్న నేను కోరిన కోరిక నేను రాదనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి నిత్యం పూజ సేవ చేయడం ద్వారా నాకు ఇక్కడ నా కోరిక ఫలించింది. సో నేను ఈ విధంగా నాకు ఇంకా నేను అనుకున్న కోరికలన్నీ జరుగుతున్నాయి కాబట్టి, సో మన మనశ్శాంతి కావాలంటే ఖచ్చితంగా గుడికి వచ్చేసి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అన్నీ ఉన్నా కూడా మనకు ఆత్మశాంతి అనేది ఉండాలి కాబట్టి, సో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మి. సో అలాగే అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో లోకేష్ యువగడం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాదయాత్రగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగడం పాదయాత్రకు సంఘీభావంగా ఈ కార్యక్రమం చేపట్టామని, భవిష్యత్తులో అన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీ పాదయాత్రలు చేస్తుందని అబ్రహం తెలియజేశారు. హుకుంపేట మండల కేంద్రం నుండి పెదగర్భు వరకు జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అబ్రహం గారు నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవి చెప్పుకుంటూ పోతే ఒక 5-6 గంటలు ఒకే ఒక వ్యక్తి కోసం మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అంటే 5-6 గంటలు ఒక వ్యక్తి మన ఉద్దేశంతో, మన యువ నాయకులు అబ్రహం గారు ఆలోచనతో ఈరోజు ఈ యొక్క పాదయాత్ర చేయటం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైతే చెప్తా ఉన్నారో వాటిని మనము తూచ తప్పకుండా పాటించాలి. మరి నేను మాట్లాడాలంటే చాలా ఉన్నప్పటికీ సమయం చాలా తక్కువ, మనం అనుకున్న సమయం కంటే ఎక్కువైపోయింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు పెద్దలు ఉన్నారు, పెద్దలు మాట్లాడతారు, అన్ని విషయాలు మాట్లాడతారు వారు. ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర సంఘీభావంగా 50వ రోజు కాబట్టి మేము దీన్ని ఒక స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఉప్పుపేట మండలంలో. ఎందుకంటే ఉప్పుపేట మండలం చాలా మా నాన్నగారు కానీ నా కానీ ఒక మంచి మండలం ఇది కాబట్టి ఈరోజు వారి యొక్క సహకారంతో ఇక్కడ చేయడం జరిగింది. నిజంగా ఇవాళ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేస్తూ ఉంది. కానీ దయచేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచక పాలన జరుగుతూ ఉంది. వై నాట్ 175 అని చెప్పి పదే పదే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా
ఈరోజు చూడండి వైనోట్ అబ్సెంట్ అయ్యాడు అదే ఎంతవరకు కరెక్ట్ అండి కానీ వైనోట్ సింగిల్ డిజిట్ అని నేనైతే చెప్తా ఉన్నాను దయచేసి ఇప్పటికైనా మీరు మానుకోండి ఎందుకంటే ఈ యొక్క పాదయాత్రలో మా యొక్క నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎక్కడ తిరుపతి నుంచి అక్కడ కుప్పం నుంచి స్టార్ట్ చేశారో ఇవాళ సుమారు శ్రీకాకుళం వరకు జరుగుతూ ఉంది ఈ యొక్క క్రమంలోనే ఎంతో మంది ఇవాళ మీరందరు చూడండి ఎంతో మంది చేంజెస్ వస్తూ ఉన్నాయి వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారండి రేపు మా నాయకుడు మా ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు తర్వాత మీరు ఏంటి అన్నది ఎక్కడ ఉంటారన్నది మీ అందరికీ అంటారని మీ అందరి సభగా నేను కోరుతున్నాను దయచేసి మానుకోండి ఇలాంటివి సిల్లి పాలిటిక్స్ మీకు ఒక అవకాశం ఇచ్చారు దాన్ని జాగ్రత్త చేసుకోవాలా అంతేగాని ఒకరి మీద దాడి ఎంత ఎన్ని రోజులు దాడి చేస్తారండి నేను అడుగుతూ అవునాక దయచేసి మానుకోండి రేపు మానుకుంటే మీ భవిష్యత్తు ఉంటుంది కోరుతూ సెలవు తీసుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సమన్వయంతో పాటు మరింత బలోపేతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి గంగాధర్ గౌడ్ శుక్రవారం నర్సాపూర్ మండల కేంద్రంలో అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి తెలియజేశారు. ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ గంగాధర్ గౌడ్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ గంగాధర్ గౌడ్ బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరిపల్లి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లా వెంకట్రామరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఎర్రవొత్తు రాజేందర్ నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు మనం ఉన్నత వరకుగా జీవితంలో మర్చిపోలేని విషయం ప్రతి ఒక్కరికి పండుగ వల్ల అభివృద్ధి చేసిందని చెప్పేసి భావిస్తున్నాము. ఎందుకంటే మనమే చూస్తున్నాము ఎక్కడ కూడా ఇంత కె కృష్ణారెడ్డి గారు పి చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా దయచేసి వీళ్ళందరూ కూడా దయచేసి సమయం లేదు కాబట్టి పేర్లు పిలవకపోతున్నాం వారిని కూడా వేదికపై రావాల్సిన కోరుకుంటున్నాం. అలాగే జడ్పీటీ స్థానిక నాయకులు అబేద్ ఖాన్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మండల రైతు అధ్యక్షులు మరి జిల్లా సభ్యులు దయచేసి పేరు పేరున ప్రతి ఒక్కరు మంత్రి గారికి చాదర్ కట్టవలసిందిగా కోరుతాం. మరియు మార్గ కమిటీ డైరెక్టర్లు ఆత్మా డైరెక్టర్లు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్థానిక ఎంపీడీ సభ్యులు సర్పంచులు కౌన్సిలర్లు దయచేసి అక్కడ విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని అంగరంగ వైభవంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రౌతు కృష్ణవేణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస ఎస్ఎస్వి విచ్చేశారు. ఎస్ఎస్వి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్వి మాట్లాడుతూ రాజకీయం అంటే ఆటుపోట్లు ఒడిదుడుకులు ఉంటాయన్నారు. వాటిని అధిమించుకొని వచ్చిన నాడే పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులుగా ఎదగలగాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా జనసేన పార్టీ నాయకులు అదడ మోహన్ మాట్లాడారు. మెరకముడిదాం మండలంలోని ఆలీబాబా 40 దొంగలు ఇక్కడ ఉన్నారన్నారు. ఇలాంటి మండలంలో జనసేన పార్టీ కార్యాలయం వీర మహిళ రౌతు కృష్ణవేణి ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. చీపురుపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు విసనగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గ పరిధిలో ఉన్న పంచాయతీలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు దడ పుడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు. సీనియర్ నాయకులకు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్వర్స ఎస్ఎస్ఎల్ మేడం గారికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఆడది మోహన్ అన్నకు సూర్యనాయుడు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
మెరకముడి మండల జన సైనికులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మెరకముడి మండలంలో జనసేన పార్టీ కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మెరకముడి మండలం గర్భం గ్రామంలో ఈ కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కావున విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్తర వంగ హిందు హిమాచల యమునా గంగ ఉత్సల జల ఇతరంగ. తెలుసుకోవాల్సింది నాకు ఎవరో ఒక చిన్న కథలా చెప్పారు, నేను చదివాను. క్లుప్తంగా చెప్తున్నా, రాజకీయంలో కొత్తగా ఉన్నాయండి, కొత్తగా ఉన్న అందరికీ ఒక తెలిసిన ఒక ఇదేమంటే, ఒక వ్యక్తి ఒక నాయకుడు రాజకీయ రంగంలో వచ్చేటప్పుడు కొంతమంది పైకి లాగుతుంటారు, కొంతమంది పక్క నుంచి లాగుతుంటారు, కొంతమంది కింద నుంచి లాగుతుంటారు. నిజంగా తెలివైన నాయకుడైతే చేయాల్సింది ఒక్కసారి ఆలోచించండి, ఏది ముందు విడిపించుకుంటాం, పైకి వెళ్తామా, పక్కనున్న వాళ్ళని చూస్తామా, కింద నుండి వాళ్ళ. తెలివైన నాయకుడైతే మంచి మాటతో ఓపికతో కింద ఎవరైతే లాగుతున్నారో వాళ్ళు విడిపించుకొని పక్కనున్న వాళ్ళని భుజం మీద వేసుకొని అందరం మనందరం ఒకటే అనుకొని పైన ఎవరైతే మనకి చేయూతనిస్తున్నారో వాళ్ళతో పాటు వీళ్ళని తీసుకెళ్లే వాడే అసలైన నాయకుడు. అది మన జనసేనలో మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం. ఈ ఒక మంచి పరిణామం కొత్త రాజకీయాలు. అలాగే ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది, ఇక్కడ జనసేన పార్టీ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక మహిళ ఉండి కూడా ఈరోజు మెరకముడిదలో జెండా ఎగరేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అలాగే ప్రతి అలాగే పెద్దలందరూ కూడా వచ్చి ఈ సహకరించేందుకు. విజయనగరం జిల్లా గజపతి నగరం స్థానిక కోర్మా గణపతి ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి అభినవ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా స్థానిక స్కూల్ విద్యార్థులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు చూపర్ను ఆకట్టుకున్నాయి. విద్యార్థిని విద్యార్థులను వివిధ సంప్రదాయ దుస్తుల్లో పలు రకాల నృత్య ప్రదర్శనలు చేసి అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక హర్షవర్ధన్ స్కూల్ కరస్పాండెంట్ ప్రదీప్, తెలుగుదేశం నాయకులు పడాల అరుణ, కర్రి శ్రీదేవి, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.